వెల్కమ్ టు జనం కలం న్యూస్ కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు దెబ్బతిని ఇప్పటికే మూతపడ్డాయి కరోనా రక్కసితో చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు విద్యారంగం వ్యాపారాలు అవి కూడా మూతపడ్డాయి ఇప్పుడు ఐటీ రంగంపై పడబోతున్నట్లు తెలిసింది కరోనా వచ్చిన కొత్తలో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంలో పని ప్రారంభించి కరోనా ప్రభావము తమపై పడకుండా చేసుకున్నారట అయితే జనరల్గా ఐటీ రంగంలో మూడు నెలల నుంచి ఆరు నెలలకు ప్రాజెక్టును చేపడతారట సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రాజెక్టులు పూర్తి కాగానే మరో ప్రాజెక్టును తీసుకుంటారట అయితే దేశంలో ఫిబ్రవరిలో కరోనా వచ్చినప్పుడు ఐటీ రంగం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్తో పనులు చేయించుకున్నారట దాంతో వారి వద్ద ప్రాజెక్టు పనులను చకచకా పూర్తి చేయించుకున్నారట ఈ కరోనా సంక్షోభం వల్ల ప్రాజెక్టులు ఇచ్చే విదేశీ కంపెనీలు కూడా కరోనా వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయట దాంతో మళ్ళీ కొత్త ప్రాజెక్టులు వాళ్ళు ఇండియాకు ఇవ్వలేకపోతున్నారట దీనివల్ల ఆ ప్రభావం కూడా ఇండియాలోని ఐటీ కంపెనీలపై పడినట్లు సమాచారం ఇప్పటికే దేశంలో ఐటీ బీపీఓ వాటి సంబంధిత రంగాలలో కనీసం ముప్పై వేల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని తెలిసింది మరో అరవై వేల మందికి శాలరీస్ లేని సెలవులు ఇచ్చినట్లు సమాచారం ఇండియాలోని బీపీఓ కంపెనీలో నలభై మూడు పాయింట్ ఆరు లక్షల మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నారట వారిలో జీరో పాయింట్ సెవెన్ జీరో శాతం మందికి ఉద్యోగాల్లో కోతపడినట్లు తెలిసింది విదేశాల్లోనే కాదు దేశీయంగా కూడా ఐటీ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయట వీలైనంత తక్కువ మంది ఉద్యోగులతోనే పని చేయించుకుంటున్నాయట దానికి కారణం ఏమిటంటే పనులు లేకపోవడంతో దానికి తోడు ఇండియాలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయట ఈ నేపథ్యంలో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఇంకా చాలా ఉద్యోగాలు పోవచ్చని తెలుస్తుంది ప్రధానంగా టాలెంట్ లేని వారికి పనిలో వేగం లేని వారికి కంపెనీల నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం అయితే ఇండియాలోనే కాదు ప్రపంచస్థాయి కంపెనీ అనేది ఇదే పరిస్థితి అని తెలిసింది ఐబిఎం కాగ్నిజెంట్ మ్యాక్సెంచర్ ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ హెచ్సిఎల్ వంటి టెక్నాలజీ కంపెనీలు కూడా శాలరీలలో కోత విధిస్తూ మరియు కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిసింది